ఆగ్నేయ బంగాళాఖాతం హిందూ మహాసముద్రం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. అల్పపీడనం బలపడి తుఫాన్గా మారే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాల వైపు కదిలే ఛాన్స్ ఉన్నట్టు చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఏపీలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. నేడు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది వాతావరణ శాఖ. నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 16-17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంటున్నారు. వర్షాలతో పాటు పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది వాతావరణ శాఖ. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు అధికారులు. భారీ వర్ష సూచనలతో అప్రమత్తమైంది ఏపీ సర్కార్. పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వెంటనే సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు అధికారులు. భారీ వర్ష సూచన ప్రభావంతో ఈ నెల 17 వరకు కైలాసకోన, అరై, తలకోనలో పర్యాటకులను అనుమతించబోమని చెబుతున్నారు అధికారులు.